సినిమా హా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ వీణ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు అని చెప్పుకునే రోజులు త్వరలోనే అంతమైపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. వీలైనంత తొందరలోనే దుమ్ము లేపే స్టారు, దమ్ము చూపించే స్టారు అంటూ ఏదో ఒక స్టార్ బిరుదును తగిలించుకుని సుధీర్ బాబు తెలుగు ప్రేక్షకుల ముందు నిలబడతాడు అని సిగ్నల్స్ అందేస్తున్నాయి. అంటే సుధీర్ బాబు లాంచ్ అవటానికి మహేష్ బాబు ఉపయోగపడ్డారు. అంతేగాని సుధీర్ బాబు సినిమాలు ఆడించడం మహేష్ బాబు వల్ల కాదు కదా. ఈ విషయాన్ని చాలా తొందరగా గుర్తించిన సుధీర్ బాబు సీరియస్ గా వర్కౌట్ చేశాడు. కసితో సంకల్పంతో విపరీతంగా కష్టపడ్డాడు. ఆ ప్రాసెస్ లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి, అవమానాలు ఎదురయ్యాయి. అయినా లొంగిపోలేదు, కుంగిపోలేదు. తనను తాను ఎప్పటికైనా నిరూపించుకుంటాను అనే నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు. తన గురించి చెప్పిన ప్రతి రిమార్క్ ని సీరియస్ గా తీసుకుని దాని మీద వర్కౌట్ చేసి వాటిని లొంగదీసుకుని వాహ్వా అనిపించుకున్నాడు. మొదట్లో సుధీర్ బాబు వాయిస్ బాగాలేదన్నారు. మాడ్యులేషన్ మీద వర్కౌట్ చేసి అందంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ చేశాడు, డాన్స్ లో మ్యాజిక్ చూపించాడు. అయినా కానీ అనుకున్న విజయం దక్కలేదు. మధ్యలో ఒక విజయం వచ్చినా అది వేరే వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అయిపోయింది. ఇలా కొన్ని అవమానాలు ఎదురవుతున్నా వాటిని స్పోర్టివ్ గా తీసుకుంటూ పొరపాట్ల నుంచి నేర్చుకుంటూ అనుకున్నది సాధించడం కోసం ఆరో సినిమా వరకు వెయిట్ చేశాడు. ఇప్పుడు ఎటువంటి ఫిల్టర్స్ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా బయటకు వస్తున్న ప్రశంసలను అందుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కృష్ణమ్మ కలిపిందిద్దని సినిమాలో సుధీర్ బాబు నటనని చూసి ప్రశంసించకుండా ఉన్న వాళ్ళు కంటికి కనిపించడం లేదు. సినిమా గురించి మామూలుగా మాట్లాడుతున్న సుధీర్ బాబుని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎస్, ఆ సినిమాలో సుధీర్ బాబు బ్రహ్మాండంగా నటించాడు. ఆ ప్రశంసలు అందుకునే అర్హత గౌరవం అతనుకున్నాయి. సినిమా కోసం నిజాయితీగా కష్టపడ్డాడు. ఆ నిజాయితీ కనిపించింది అతని నటనలో. ఇక తిరుగులేదు, తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడుగా బతుకుపోతాడు. కాకపోతే సబ్జెక్టుల విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి సబ్జెక్టుల్ని ఎంచుకునే స్కిల్స్ ని పెంచుకోవాలి. నటించడంలో ఇతని కెపాసిటీ ఇది అని తెలిస్తే మంచి పాత్రలు వాటంతరవే వెతుక్కుంటా వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఎంచుకుంటూ తన టాలెంట్ కి ఎప్పటికప్పుడు పొదును పెట్టుకుంటూ పోతే త్వరలోనే సుధీర్ బాబు కూడా మరో సూపర్ స్టార్ అయిపోవటం ఖాయం. సుధీర్ బాబు కెరియర్ కి సంబంధించి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని చిత్రం ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఇకపై తెలుగు సినిమా పరిశ్రమలో అతని జర్నీ ఏ విధంగా కొనసాగబోతుంది అన్నది ఆసక్తికరమైన అంశం. చూడాలి మరి తన సినిమా ప్రయాణాన్ని సుధీర్ బాబు రానున్న రోజుల్లో ఎంత వినూత్నంగా ప్లాన్ చేసుకుంటారు. ఇది బుల్టాన్. మరో బుల్టాన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.